నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎమ్మెల్సీ రేస్ నుంచి అయితే బొత్స గారు తప్పుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి బొత్స గారు తప్పుకుంటున్నారా, లేకపోతే వేరే ఏదైనా కారణాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను తప్పిస్తున్నారా అనే విషయాన్ని మనీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎమ్మెల్సీ రేస్ నుంచి బొత్స గారు వైదొలుగుతున్నారు, ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు రాబోతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి బొత్స గారు అయితే తప్పుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేరే ప్లాన్ల వల్ల ఆయన తప్పిస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఒకటమ్మా, యాక్చువల్గా ఏంటంటే ఇది బొత్స గారి యొక్క ప్రమేయం లేకుండా, ఆయనకు పూర్తిగా ఇష్టం లేకుండానే ఈయనే అనౌన్స్ చేస్తాడు జగన్ గారు. సో ఆయన అంత విల్లింగ్నెస్ లేదు, కనిపించట్లేదు. సో ఈయనే ఏదో నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పి ఈయన అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే బొత్సకి ఏమాత్రం కూడా విజయం మీద నమ్మకం లేదు. సో ఆల్రెడీ స్థానిక సంస్థ యొక్క ఈ యొక్క ఎలక్షన్లో వాళ్ళ ప్రభుత్వం ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏ ఫలితాలను ఏ విధంగా చేసి చూపించడం తెలుసు. ఎందుకంటే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళదే అక్కడ హవా చెల్లుతుంది. అది కాకుండా గత మొన్న జరిగిన ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చూస్తే మీకు అక్కడ 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి విశాఖపట్నం. సో దాంట్లో దగ్గర దగ్గర 12 టీడీపీ కూటమి గెలుచుకుంది. ఓన్లీ కేవలం 2 స్థానాలు మాత్రమే వైసీపీ నెగ్గడం జరిగింది. సో రెండోది ఈయన వాళ్ళందరినీ పిలుచుకురండి, ఓటర్లను పిలుచుకురండి, వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్పి పాడిందే పాట రాసిన పాసిపళ్ళ దాసరి అన్నట్టుగా ఏదో అలా చేసాం మనం, ఇలా చేసాం మనం, అది ఇచ్చాం ఇది ఇచ్చాం బటన్ నొక్కని చెప్తుంటే కూడా అది కూడా ఎవరు కూడా దాన్ని పెద్దగా ఆసక్తి చూపించట్లేదు ఓటర్లు కూడా. సో ఎందుకు వైసీపీకి మనం ఓటేయాలనే భావనలోనే ఉన్నట్టుగా కనపడుతుంది. అదేవిధంగా మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ కానీ అన్నీ చూసినప్పుడు కూడా బొత్సలో ఎక్కడా కూడా ఆ యొక్క జోష్ కనపట్లే, ఎక్కడో భయం ఆయన వెంటాడుతుంది. ఏదో ఛాన్స్ వస్తే ఏదో విధంగా వేరే క్యాండిడేట్ని ఉండకుండా ఇరికించేసి మెల్లిగా డ్రాప్ అవుదాం అనే ఆలోచనలోనే బొత్స యొక్క తీరు కనిపిస్తుంది మనకి. సో అది కాకుండా బాబు గారు దీన్ని సీఎం రమేష్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఈ యొక్క పోల్ మేనేజ్మెంటు ఇవన్నీ ఇటువంటి లోకల్ ఎలక్షన్స్ లేదంటే స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇటువంటిని కూడా సో మేనేజ్ చేయడంలో బాగా సీఎం రమేష్ దిట్ట. సో బాగా క్యాంప్ రాజకీయాల్లో లేకపోతే ఇలాంటివి చేయడంలో బాగా దిట్ట అతను. సో అతను ఉన్నాడు కాబట్టి ఇంక మన ఆటలు సాగవు, మనం ఏమీ చేయలేము, ప్లస్ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకే ఎక్కువగా మెండైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడా కూడా విజయ అవకాశాలు కనపడట్లేదు కాబట్టి కనీస పార్టీ మెజారిటీ కూడా రాకపోతే ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా బొత్స ఓడిపోయాడు, ఎంపీగా భార్య ఓడిపోయింది, ఇంకో చోటేమో వాళ్ళ బ్రదర్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. సో కాబట్టి ఉన్న పరువు పోతుంది కాబట్టి పరువు కాపాడుకోవాలంటే ఓ పక్కనేమో ఈ యొక్క బలవంతంగానేమో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టడం జరిగింది. సో ఏదో విధంగా మనం పరువు కాపాడుకోవాలంటే కనీసం కొంతవరకు మేలైనా సరే ఓట్లు తెచ్చుకుంటే బాగుంటుందనే భావంలో బొత్స గారు ఉన్నాడు. లేని పక్షంలో ఎవడో ఒకడిని ఒక బకరాగాన్ని తీసుకొచ్చి వాడిని ఇరికించేసేసి, ఎందుకంటే ఈ క్యాంప్ రాజకీయాలు చేసి ఇప్పుడు ఖర్చు పెట్టడానికి కూడా బొత్స అంత సుముఖంగా లేడు. ఆల్రెడీ మనం జరిగిన కుటుంబాన్ని జరిగిన ఎలక్షన్లోనూ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే, సో చాలా ఖర్చు పెట్టుకున్నారు, చాలా నష్టపోయారు వాళ్ళు. సో మళ్ళీ పైకి పెచ్చి ఇది ఒక మనకెందుకు మళ్ళీ లేనిపోయిన దండగా ఖర్చు అనే భావంలో వాళ్ళు ఉన్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు, సో తను గట్టెక్కిస్తాడా లేదా, లేదు నిజంగా లాస్ట్ వరకు మేము బొత్స కొనసాగుతాడా లేదా, మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతుందన్నది మనం చూడాలి. అంటే ఇప్పుడు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు టీడీపీలో జాయిన్ అవుతారు. ఇది ఏంటంటే ఎన్నికల ముందు నుంచే ఈ ప్రచారం జరుగుతుంది. పీకే గారు కూడా ఒక టీవీ ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది, బొత్స గారు కూడా టీడీపీ నేతలతోనే ఆయన మాట్లాడడం, చర్చలు అయితే జరుగుతున్నాయి వాళ్ళిద్దరికి. బొత్స ఏ టైంలోనైనా కూడా టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి దీని వెనకాల ఇదేమైనా కారణం అయి ఉండొచ్చు అంటారా? మరి అంటే డ్రాప్ అవడానికి కారణమా? డ్రాప్ అవడం సో చెప్పలేమమ్మా. మరి ఇప్పుడు ఎవరు కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రులు కాదు. సో ఎప్పుడు ఎవరు ఎటువైపు వెళ్తారో తెలియదు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ యొక్క ఈ ప్రజెంట్ పాలిటిక్స్లో మీరు చూస్తున్నారు కదా, ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడులాగా నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మిన పార్టీ కోసం ఎవరు పనిచేయట్లే.
ఎందుకంటే వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న లావాదేవీలు, వాళ్ళకున్న లొసుగులు, సో లేకపోతే వాళ్ళకున్న కేసులు, సో ఇలాగ రకరకాల కారణాల చేత చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ ఎండక గొడుగు అనే సిద్ధాంతాన్నే ఎన్నుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. సో ఈ పార్టీ అధికారులు ఉంటే అటువైపు అటు గొర్రెదాటిలాగా జంప్ అయిపోతున్నారు. సో ఏమో చెప్పలేం, అతనికి కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దందాలు అవి ఉన్నాయి కాబట్టి, ఆ లిక్కర్ దందాలు అవి ఉన్నాయి కాబట్టి, ఒక ఎప్పటి నుంచో అతను అంతకుముందు వాళ్ళంతా ఏరియా అంతా సిండికేట్గా ఏర్పడి లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు బొత్స సత్యనారాయణ కుటుంబం. సో మళ్ళీ పాత పాలసీనే కొనసాగిస్తారు, మళ్ళీ ప్రైవేట్గా ఇచ్చేస్తారు, మద్యం వ్యాపారం అంతా కూడా గవర్నమెంట్ నడపదు అనే కొన్ని ఊహాగానాలు కూడా జరుగుతున్న క్రమంలో రేపొద్దున తను మద్యం వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, ఆ పార్టీలో ఉంటుందని చెప్పి కూడా బహుశా ఆలోచన కూడా చేయొచ్చు వాళ్ళు, ఆ దిశగా కూడా వాళ్ళు అడుగులు వేయొచ్చు. సో ఏదేమైనా దీన్ని కాలమే మనకి సమాధానం చెప్పాలి. సో డెఫినెట్గా ఏంటంటే పాలక కూటమికే ఇప్పుడు అవకాశాలు మెండిగా ఉన్నాయి కాబట్టి, సో మొన్న ఘోర పరాజయం చెందింది కదా పార్టీ, వైసీపీ పార్టీ. సో కాబట్టి అవకాశాలు పెద్దగా లేవు. సో కాబట్టి బొత్స కూడా అరే ఆల్రెడీ ఇప్పటికే పరుగు పోయింది, అతను చాలా సీనియర్ లీడరు. ఇప్పుడు అటువంటిది మనం మళ్ళీ ఇంకోసారి అవమానం పడాలా, మళ్ళీ ఈ ఓటమితో మళ్ళీ ఇంకా మనం ఎందుకు కుంగిపోవాలనే భావనలో అతను ఉన్నాడు. అతను అయితే సుముఖంగా ఉన్నట్టుగా లేదు, అతనేమి మనస్ఫూర్తిగా చెయ్యాలనో నగ్గాలనో లేకపోతే తను కంపల్సరీ స్థానిక ఈ సంస్థల్లో ఎమ్మెల్సీ అవ్వాలనే ఆలోచన దోరి అతని బాడీ లాంగ్వేజ్లు ఎక్కడ కనపడలా. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సలం, అతని ఒత్తిడి, అతని ప్రెజర్ వల్లనే ఏదో అతను అలాగ కాదనక వద్దనక అలాగా గోడ మీద పిల్లిగా అటు ఇటు ఊగిసలాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే మళ్ళీ ఆల్రెడీ ఖర్చు పెట్టి ఉన్నాము, సో ఈసారి ఎట్లాంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎట్లా గెలవం కాబట్టి ఇట్లాంటి ఒక నిర్లక్ష్యం అని కూడా అనుకోవచ్చా? మరి నిర్లక్ష్యం అనే కాదమ్మా, అసలు విజయావకాశాలు ఎక్కడ కంటికి కనుచూపు మేరలో కనిపించట్లేదు. సో లేనప్పుడు ఎందుకు ఎవడో కూడా ఛాన్స్ తీసుకోరు కదా. ఆల్రెడీ ఇప్పటికే మొత్తం కుటుంబంలో ఉన్న ముగ్గురు చావు దెబ్బతిన్నారు, భార్య ఎంపీగా ఓడిపోయింది, ఈయన ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఆ సోయాన సోదరుడేమో ఇంకొక చోట ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. సో కుటుంబంలో అట్లీస్ట్ ముగ్గురికి ముగ్గురు ఓడిపోయారు. సో ప్లస్ ఇంకా వాళ్ళ యొక్క ఆ పరాజయం నుంచే బయటపడలేదు, ఇంకా ఆ యొక్క దీంట్లోనే ఉన్నారు వాళ్ళు. సో మళ్ళీ ఇది ఒక శరాఘాతంగా మనకు ఎందుకు మారాలి, మళ్ళీ అవమానం మీద అవమానం ఎందుకు పడాలి, దాని బదులు కాముగా ఉండటం బెటర్ కదా. అలాగే మీరు చెప్పినట్టుగా నిజంగానే అతనికి పార్టీ మారే ఆలోచన కానీ ఉండి ఉంటే మళ్ళీ మనం టీడీపీతో వైరం ఎందుకు పెట్టుకోవాలి, సో నిలబడి మళ్ళీ లేనిపోయిన వైరాన్ని ఎందుకు పెంచుకోవాలి. సో రేపు పొద్దున ఫ్యూచర్లో మనం లిక్కర్ వ్యాపారం చేసుకోవడానికి ఇటు పార్టీ మారినా లేకపోతే ఇలా స్తబ్బుగా ఉన్నా కూడా ఏదైనా కాస్త లోకల్ లీడర్స్ నుంచి కానీ లేకపోతే అక్కడ ఉన్న లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీల గురించి కూడా కాస్త కోస్త మనకి కొంత సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి మనం ఈ విధంగా తటస్థంగా ఉండడమే మేలనే భావనలో కూడా అతను ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా దీనికి కాలమే సమాధానం చెప్పాలి, అసలు బొత్సలో మైండ్లో ఏముంది. బట్ అతను బాడీ లాంగ్వేజ్ కానీ అతని వ్యవహార శైలి చూసినప్పుడు ఎక్కడ కూడా తను ఆసక్తి కానీ ఆ యొక్క ఉత్సాహం కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో డెఫినెట్గా చూద్దాం ఏం జరుగుతుంది, ఆయన కంటిన్యూ అవుతారా లేకపోతే మధ్యలో డ్రాప్ అయ్యి ఎవరినన్నా తీసుకొస్తారా, లేదు మళ్ళీ ఇంకొకసారి పరాజయం పాలవుతారా, లేదు విజయాన్ని సాధిస్తారా అన్నది కాలమే సమాధానం చెబుతుంది.